కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఓ చూసారా, ఒక చేప కూడా ఇక్కడ వడకలేదు. చిలకలు చాలా లేదండి. చేపలు మాయన్ గారు లేరండి, ఊరే లేరు. నేను చిన్న ప్రయోగం చేస్తాను ఏంటంటే, ఇది చిన్న చిన్న చేపలు, కాల చేపలు వెళ్తే చాలా మంచిది, మేకమాంసంతో సమానం అండి. అంత ఇప్పుడు ఈ చేపను తీసుకోనండి, లైట్గా పులుసు ఉంటుంది, పులుసులా చేపలు మొత్తం ఈ విధంగా తోక బుర్ర అన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం కళ్ళు వేసుకోనండి. ఇలా తిప్పుకోవాలి, నెమ్మదిగా తిప్పుకోవాలి. మళ్ళీ కొంచెం కింద వేసుకొని గరుపు రాయి మీద వేసుకొని పామాలి, ఇలా పామాలి. పులుసు ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఇలా పులుసు అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా పని అయిపోయిందండి. మా ఆయన గారు లేరని చేపలు వండుకొని తిందామని చేపలు కొనుక్కున్నాం. అవి చేసినప్పటికి ఈ టైం అయింది, టైం 1 గంట అయింది. 10 గంటల నుంచి 1 గంట వరకు చేత కూర్చున్నాను. ఏం చేపలు అనుకున్నారు, చిన్న కాల చేపలు. ఈ కాల చేపలు చేసి వండుకొని తింటే మట్టికి చూపర ఉంటుంది. ఎందుకంటే మసాలా అన్నీ తయారు చేశానండి. ఇవన్నీ మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి, ఈ పేస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడైతే కర్రీ వండుకోవాలి. ఇప్పుడైతే మసాలా అయితే పేస్ట్ వేసేసుకుందాం. ముందు గమ్ముని రాసిన చెక్క వేసేసుకుంటామండి. లవంగాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి మసాలా మిక్సీ పెట్టేసుకొని పేస్ట్ తయారు చేసుకుందామండి. తర్వాత ఇది కూడా పేస్ట్ వేరేగా తయారు చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎగిపోయిన తర్వాత చిటికడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకోవాలి. వెంటనే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం, ఈ పేస్ట్ కూడా మనం చేసుకోవాలి. ఈ మసాలా అంతా మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు నువ్వు వేయించుకోవాలి ముద్ద అనేది, మసాలా ముద్ద అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. చేపలో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం చేపలకి పట్టిస్తే కొంచెం తప్పగా వండుకుంటా బాగుంటాయండి. నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి చేపలు పులుసు మరిగేటప్పుడు వేయాలండి. ముందు వేసేసుకుంటే చేపలు అనేది చిరిగిపోయి మెత్తగా, ప్రతి చిన్న చేపలు కదా, చాలా జాగ్రత్తగా నీట్గా వండుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం, అంటే మనకి టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలి. పులుసుకు తగ్గ ఉప్పు పళ్ళు వేసుకుంటున్నాం. ఈ విధంగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన చూసారా, ఎలాగైతే ఉడికినట్టు మసాలా కూడా మనకి చక్కగా ఉడుతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని, చింతపండు రసం అయితే చిక్కగా గుజ్జి తీసుకుని మనకి సరిపడినంత అంతా చేప ఉడికేంత వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరిగేంత వరకు, కొద్దిగా మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. చేపల మసాలా కూసైతే
చక్కగా ఉడికింది. ఇప్పుడు చేపలు అయితే వేసేసుకుందాం. చూసారా పులుసు చిక్కబడింది. చిక్కబడిన తర్వాత వేసుకుంటే చేప అనేది ఎక్కువకుండా చక్కగా వస్తుంది. అలాగే ఇప్పుడే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటే ఉడికేటప్పుడు మీదని కాకుండా ఉడికేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం దగ్గర అయింది. చేపల పులుసు అయితే మంచిగా రెడీ అయింది. చూసారా ఒక చేప కూడా ఇక్కడ చిరకలేదు. చక్కగా ఉడికినయి చేప చేప రూపంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా శుభార్త చేసుకొని కొత్తిమీర వేసుకుందాము. కారంగా మంచిగా బలే ఉంది కూర. ఛానల్ ఏంటంటే ఆపూసు తిని దెబ్బకి రొంప తగ్గిపోవాలి. అంత టేస్టీ ఉంది సూపర్.